సో వాట్స్ అప్ లెజెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు మనం మాట్లాడుకోబోయే జాంగ్లీ షార్ట్ గైడ్ గురించి అండ్ నేను ఫ్యూచర్లో కొన్ని ఎక్స్పెరిమెంట్స్ అయితే చేద్దాం అనుకుంటున్నాను జాంగ్లీ తోటి లైక్ కంప్లీట్ ఫిజికల్ జాంగ్లీ అండ్ వేరే డిఫరెంట్ సెట్ ఆఫ్ హార్ట్ అటాక్స్ ఇచ్చేసి ఒకవేళ మీరు అవన్నీ చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నా స్ట్రీమ్ షెడ్యూల్ అయితే చెక్ చేయండి చెక్ చేసినాక మీకు ఒకవేళ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో ఫస్ట్ ఆఫ్ ఆల్ జాంగ్లీ గురించి అయితే చూద్దాం సో జాంగ్లీ వచ్చేసి ఒక జియో షీల్డ్ క్యారెక్టర్ షీల్డ్ అయితే నెక్స్ట్ లెవెల్ షీల్డ్ ఇస్తాడు అండ్ ఒక ఆర్కాన్ జాంగ్లీ వచ్చేసి ఓకే షీల్డ్ ఒకటే పవర్ఫుల్ కాదు బర్స్ట్ కూడా పవర్ఫుల్ అండ్ ఇది టూ పాయింట్స్ మనమైతే గుర్తుపెట్టుకోవాలి షీల్డ్ పవర్ఫుల్ బర్స్ట్ పవర్ఫుల్ అండ్ దాని తర్వాత టాలెంట్స్ అండ్ ప్యాసివ్స్లోకి వెళ్దాం కాన్స్టలేషన్స్ అయితే నేను మాట్లాడాను అండ్ కాన్స్టలేషన్స్ కంప్లీట్గా మనం చెప్పాలంటే లాస్ట్కి చెప్తాను నేను ఓకే సో ఫస్ట్ టాలెంట్స్ వచ్చేసి నార్మల్ అటాక్స్ 6 కన్సిక్యూటివ్ అటాక్స్ అయితే చేస్తాడు ఓకే కొంచెం ఫన్నీగా కూడా ఉంటాయి అటాక్స్ వచ్చేసి అండ్ సెకండ్ వచ్చేసి ఎలిమెంటల్ స్కిల్ ఇది టూ టైప్స్లో యూజ్ చేయొచ్చు ఫస్ట్ వచ్చేసి ట్యాప్ నార్మల్గా ప్రెస్ చేస్తే ఒక పిల్లర్ అయితే వస్తుంది ఓకే అది కంటిన్యూస్ జియో డ్యామేజ్ అయితే చేస్తుంది సెకండ్ హోల్డ్ చేస్తే ఒక షీల్డ్ వస్తుంది ఓకే అది జాంగ్లీ మ్యాక్స్ హెచ్పీ మీద డిపెండ్ అయి ఉంటుంది ఆ షీల్డ్ ఎంత డ్యామేజ్ని అబ్జర్వ్ చేసుకుంటుందో అండ్ దాని తర్వాత అది వచ్చేసి ఎనిమీస్ కంప్లీట్ 150% అయితే 150% డ్యామేజ్ అబ్జర్ప్షన్ అయితే చేసుకుంటుంది ఆల్ ఎలిమెంట్స్ అండ్ ఫిజికల్ డ్యామేజ్ ఓకే అండ్ దాని తర్వాత అపోనెంట్స్ ఎలిమెంటల్ రెసిస్టెన్స్ కూడా డిక్రీజ్ చేస్తుంది అండ్ ఫిజికల్ రెసిస్టెన్స్ కూడా 20% వరకు ఓకే ఇది వచ్చేసి ఎలిమెంటల్ స్కిల్ ఓకే ఈ ఒక్కటి జాంగ్లీని ఇంకా ఫ్లెక్సిబుల్ చేస్తుంది క్యారెక్టర్ యూజ్ చేసుకొని మనకి దాని తర్వాత ప్లానెట్ బిఫాల్ ఇది వచ్చేసి జాంగ్లీస్ బర్స్ట్ దీని స్కేలింగ్ మీరు చూడొచ్చు స్కిల్ డ్యామేజ్ వచ్చేసి 7 ఇప్పుడు నాది లెవెల్ 7.05% ఉంది అండ్ పెట్రిఫికేషన్ అంటే ఏం లేదు జాంగ్లీ బర్స్ట్ యూజ్ చేసినప్పుడు ఎలిమెంట్స్ అయితే ఫ్రీజ్ అవుతారు అంటే సంథింగ్ లైక్ ఒక స్టాచ్యూస్ లాగా అవుతారు అది టైం ఉంటుంది 3.7 సెకండ్స్ వరకు ఉంటుంది ఇప్పుడు ప్రెజెంట్ లెవెల్ 7కి అండ్ కూల్ డౌన్ మీరు చూడొచ్చు 12 సెకండ్స్ అండ్ ఎనర్జీ కాస్ట్ వచ్చేసి 40 ఎనర్జీ కాస్ట్లో ప్రాబ్లం ఏంటంటే జాంగ్లీ తనకు తను పార్టికల్స్ అయితే ఎక్కువ జనరేట్ చేయడు ఓకే కంపల్సరీ ఒక జియో క్యారెక్టర్తో అయితే పెట్టాలి ఆర్ ఎస్ 5 ఇయర్స్ ల్యాన్స్ ఇవ్వాలి సో జాంగ్లీకి ఇది ప్రాబ్లం ఒకవేళ మీ దగ్గర C1 జాంగ్లీ ఉంటే ఎనర్జీ పార్టికల్స్ తోటి మీకు ప్రాబ్లం లేదు మీరు రెండు పిల్లర్లు ప్లేస్ చేస్తే ఆటోమేటిక్ పార్టికల్స్ అయితే జనరేట్ అయితేనే ఉంటాయి 2-3 అట్లా సో స్కిల్ డ్యామేజ్ మీరు చూడొచ్చు ఇప్పుడు నేను లెవెల్ 8కి లెవెల్ అప్ చేస్తే 770 అవుతుంది 705-770 టోటల్ 65% అయితే ఇంక్రీజ్ అవుతుంది అదే ఇది లెవెల్ 10 అంటే నేను క్రౌన్ చేస్తే 900 అవుతుంది ఓవరాల్ డ్యామేజ్ వచ్చేసి ఐ థింక్ సో 900 అవుతుంది అనుకుంటున్నా డ్యామేజ్ వచ్చేసి అండ్ పెట్రిఫికేషన్ టైం కూడా ఇంక్రీజ్ అవుతుంది టోటల్ కంప్లీట్ టైం వచ్చేసి 4 సెకండ్స్ వరకే ఉంటుంది ఓకే దాని తర్వాత ప్యాసివ్స్ ఫస్ట్ ప్యాసివ్ వచ్చేసి మీరు ఎప్పుడైతే ఎలిమెంటల్ స్కిల్ హోల్డ్ చేసినప్పుడు షీల్డ్ వస్తుందో దాని అది డ్యామేజ్ తీసుకున్న ప్రతిసారి 5% అయితే షీల్డ్ స్ట్రెంత్ ఇంక్రీజ్ అవుతుంది 5 టైమ్స్ వరకు టోటల్ 25%. దాని తర్వాత ఇంకో ప్యాసివ్ వచ్చేసి జాంగ్లీ కంప్లీట్ హెచ్పీ మీద డిపెండ్ అయి ఉంటుంది ప్యాసివ్ ఇది వచ్చేసి మ్యాక్స్ హెచ్పీలో 1.39% అయితే నార్మల్ ఛార్జ్ అటాక్ డ్యామేజ్ ఇంక్రీజ్ చేస్తుంది 1.9% ఏమో ఎలిమెంటల్ స్కిల్ డ్యామేజ్ ఇంక్రీజ్ చేస్తుంది 33% వచ్చేసి బర్స్ట్ డ్యామేజ్ అయితే ఇంక్రీజ్ చేస్తుంది ఓకే దాని తర్వాత లాస్ట్ ప్యాసివ్ వచ్చేసి పోలం వెపన్స్ క్రియేట్ చేసినప్పుడు 15% అయితే రిఫండ్ వస్తుంది క్రాఫ్టబుల్ మెటీరియల్స్ అని ఐ మీన్ ఏవైతే ఓర్స్ యూజ్ చేస్తామో అవి 15% రిఫండ్ వస్తాయి జాంగ్లీని వచ్చేసి 4 or 3 వేస్లో అయితే బిల్డ్ చేస్తారు అండ్ ఇది షార్ట్ గైడ్ వచ్చేసి నేను కంప్లీట్గా చెప్పట్లేదు ఓకే కంప్లీట్ గైడ్ కావాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయండి నేను కంప్లీట్ గైడ్స్ అయితే చేస్తాను క్యారెక్టర్స్ మీద సో ఫస్ట్ బిల్డ్ వచ్చేసి కంప్లీట్ ఫిజికల్ డ్యామేజ్ జాంగ్లీ ఓన్లీ ఫిజికల్ డ్యామేజ్ ఫిజికల్ డిపిఎస్ లాగా యూజ్ చేయడానికి సేమ్ యూలలాగా ఆర్ ఎల్స్ రేజర్ ఫిజికల్ డ్యామేజ్ రేజర్ ఉంటాడు కదా సో వాడిలా బిల్డ్ చేసుకోవచ్చు మనం సో ఫస్ట్ ఆర్టిఫాక్ట్స్ సో యాజ్ ఎ సెట్ ఫిజికల్ డిపిఎస్ జాంగ్లీకి సేమ్ యూలా లాగా 2 పీస్ పేల్ ఫ్లేమ్ 2 పీస్ బ్లడ్ స్టెయిన్ సేమ్ ఇవే పీసెస్ జాంగ్లీకి కూడా యూజ్ చేస్తాం మనం ఓకే బట్ శాండ్స్ వచ్చేసి హెచ్పీ పర్సెంటేజ్ ఇవ్వండి అండ్ గాబ్లెట్ వచ్చేసి ఫిజికల్ డ్యామేజ్ బోనస్ ఇవ్వండి సర్కులేట్ వచ్చేసి హెచ్పీ ఆర్ క్రిటిట్ ఆర్ క్రిట్ డ్యామేజ్ ఇవ్వండి ఓకే మీ ఇష్టం సర్కులేట్ వచ్చేసి 3-3లో ఏదో ఒకటి ఇవ్వచ్చు నేను ఎందుకు హెచ్పీ ఇవ్వమన్నా అంటే ప్యాసివ్ ఉంది మనకి ప్యాసివ్ ఉంది సో మ్యాక్స్ హెచ్పీలో డ్యామేజ్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి డ్యామేజ్ బోనస్ వస్తుంది కాబట్టి అయితే హెచ్పీ చెప్పింది అండ్ టాలెంట్స్ ప్రిఫర్డ్ వచ్చేసి కంప్లీట్ నార్మల్ అటాక్ అయితే లెవెలప్ చేసుకోండి బెస్ట్ ఓకే ఎలిమెంటల్ స్కిల్ ఎలిమెంటల్ బర్స్ట్ లెవెలప్ అయితే చేసి పెట్టుకోండి మీకు వేరే డిఫరెంట్ బిల్డ్స్ యూజ్ చేయాలంటే
యూజ్ఫుల్ అవుతుంది, మీరు మళ్ళీ మళ్ళీ ఫామ్ చేసుకునే అవసరం ఉండదు. అండ్ వెపన్కి వచ్చేసరికి మీరు 2 వెపన్స్ అయితే ఉన్నాయి నా దగ్గర ప్రజెంట్, కొన్ని వెపన్స్ అయితే ఉన్నాయి అవే సజెస్ట్ చేస్తాను మ్యాక్సిమమ్. అండ్ 5-స్టార్ పోలమ్స్ అయితే నా దగ్గర ఒకటే ఉంది, మీ దగ్గర ఏమన్నా పోలమ్స్ ఉంటే యూజ్ చేసి చూడండి, మంచి డ్యామేజ్ వస్తే కింద కమెంట్స్లో చెప్పండి ఏ వెపన్ వల్ల మీకు ఎంత డ్యామేజ్ వచ్చిందని. 5-స్టార్ పోలమ్స్ ఓకే నా దగ్గర అయితే లేవు, సో నేను 5-స్టార్ పోలమ్స్ అయితే ఇంక్లూడ్ చేయట్లేదు. ఓకే ఫస్ట్ వచ్చేసి డ్రాగన్ స్పైన్ స్పియర్, ఎందుకంటే ఇది ప్యాసివ్లో ఏఓవి అటాక్ చేస్తుంది ఓకే అపోనెంట్స్కి, అండ్ ఇది రిఫైన్మెంట్ తోటి ఇంక్రీజ్ అవుతుంది. దాని తర్వాత ఫిజికల్ డ్యామేజ్ బోనస్ ఉంది దీంట్లో, సో ఇది యూజ్ఫుల్లే మనకి ఫిజికల్ డ్యామేజ్, గాబ్లెట్ తోటి ఫిజికల్ డ్యామేజ్ ఇక్కడ కూడా వస్తుంది కాబట్టి. అండ్ ఇది లేకపోతే మీ దగ్గర క్రిసెంట్ స్పైక్ ఇవ్వచ్చు, క్రిసెంట్ స్పైక్ గేమ్లో అవైలబుల్ ఉంటుంది క్రాఫ్టబుల్ చేసుకోనికి స్టార్టింగ్ నుండి, సో ఇది కూడా ఇవ్వచ్చు మీరు. F2P వెపన్ ఇంకా చెప్పాలంటే, సో ఇందులో కూడా ఫిజికల్ డ్యామేజ్ ఉంటుంది. దాని తర్వాత ఇది ఎలిమెంటల్ పార్టికల్స్ అయితే జనరేట్ చేస్తుంది, ఆప్స్ కానీ పార్టికల్స్ కానీ, సో ఇది ఇంకా యూజ్ఫుల్ మనకి. మీరు ఒకవేళ బర్స్ట్ కూడా జస్ట్ యూజ్ చేయడానికి ఇది బాగానే యూజ్ అవుతుంది. ఓకే దీని తర్వాత వచ్చేసి లిథిక్ స్పియర్, ఓకే లిథిక్ స్పియర్ ఇవ్వచ్చు. దీని ప్యాసివ్ ఏంటంటే లియువేకి రిలేటెడ్ క్యారెక్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని బేస్డ్ చేసుకొని అయితే దీని ప్యాసివ్ వర్క్ అవుతుంది. సో ఈ 3 స్పియర్స్లో నేను సజెస్ట్ చేసేది అయితే క్రిసెంట్ స్పైక్ ఆర్ ఎల్స్ డ్రాగన్ స్పైన్ స్పియర్, ఈ రెండిట్లో ఏదో ఒకటి ఇవ్వండి, మంచి ఫిజికల్ డ్యామేజ్ అయితే వస్తుంది జాంగ్లీకి. దీని తర్వాత కంప్లీట్ బర్స్ డ్యామేజ్ జాంగ్లీ ఆర్టిఫాక్ట్స్. సో కంప్లీట్ బర్స్ డ్యామేజ్ జాంగ్లీకి వచ్చేసి 4-పీస్ నోబ్లెస్ అబ్లైజ్ యూజ్ చేయొచ్చు, ఆర్ ఎల్స్ 2-పీస్ నోబ్లెస్, 2-పీస్ ఆర్కైక్ పెట్రా యూజ్ చేయొచ్చు. ఓకే అండ్ ఇందులో సాన్స్ వచ్చేసి HP పర్సంటేజ్, జియో డ్యామేజ్ బోనస్, క్రిటరేట్ ఆర్ క్రిట్ డ్యామేజ్ మీరు యూజ్ చేయొచ్చు. ఓకే ఆర్ ఎల్స్ క్రిటరేట్ క్రిట్ డ్యామేజ్ యూజ్ చేయండి, HP పర్సంటేజ్ యూజ్ చేయకండి సర్క్యులేట్లు వచ్చేసి, ఎందుకంటే క్రిటరేట్ క్రిట్ డ్యామేజ్ మీద బస్ డ్యామేజ్ అయితే డిపెండ్ అయి ఉంటుంది. క్రిట్ అయిందనుకో ఎక్కువ వస్తుంది, అకార్డింగ్ టు మై క్యాలిక్యులేషన్ రఫ్లీ క్యాలిక్యులేషన్ చేసిన, సో 1,50,000 కంటే ఎక్కువనే వస్తుంది డ్యామేజ్ వచ్చేసి. ఓకే క్రిట్ క్రిట్ డ్యామేజ్ 1:2 రేషియోలు ఉంటే. ఓకే టాలెంట్స్ వచ్చేసి ఓన్లీ మెయిన్ ప్రిఫర్డ్ వచ్చేసి ఎలిమెంటల్ బర్స్ట్, బట్ యాజ్ ఐ సెడ్ జాంగ్లీ వచ్చేసి మీరు 3 or 4 వేస్లో యూజ్ చేసుకోవచ్చు. సో కంప్లీట్ వీటి మీద ఇన్వెస్ట్ చేసినా నో ప్రాబ్లం జాంగ్లీకి, ఎందుకంటే ఎలా బిల్డ్ చేసుకున్నా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది జాంగ్లీ దగ్గర నుండి. అండ్ దాని తర్వాత మీ ఇష్టం ఏది లెవెల్అప్ చేసి ఏది బిల్డ్ చేసుకుంటారో ఈ వీడియో ఎండ్లో మీరు డిసైడ్ కండి. అండ్ ఇందులో బర్స్ట్ డ్యామేజ్ DPS లాగానైతే ఓన్లీ నేను బర్స్ట్ సజెస్ట్ చేస్తాను. బర్స్ట్ని కంప్లీట్గా లెవెల్అప్ చేసుకోండి మీ ఇష్టం దాని తర్వాత. అండ్ ఇప్పుడు వచ్చేసి షీల్డ్ ప్లస్ బర్స్ట్ ఆర్ ఎల్స్ కంప్లీట్ షీల్డ్, ఎందుకంటే ఈ రెండింటికి సేమ్ బిల్డ్స్ ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పబోయేదానికి షీల్డ్ ప్లస్ బర్స్ట్ అండ్ ఓన్లీ ఫర్ షీల్డ్ సేమ్ బిల్డే, సో జస్ట్ ఫాలో మీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్ట్ వెపన్ గురించి మాట్లాడుకుందాం. ఒకవేళ మీ దగ్గర C1 జాంగ్లీ లేకపోతే ఫెవోనియస్ ల్యాన్స్ ఇవ్వండి బెస్ట్. ఒకవేళ మీకు ఇది కూడా వద్దు కంప్లీట్ మాకు షీల్డే కావాలంటే మీరు వైట్ టాసిల్ ఇవ్వచ్చు, బ్లాక్ టాసిల్ ఇవ్వచ్చు మీరు. ఇందులో HP సబ్స్టాట్ ఉంటుంది ఓకే, అండ్ ప్యాసివ్ మనకు మ్యాక్సిమం యూజ్లెస్సే. ఓకే దీంట్లో HP సబ్స్టాట్ ఉంటుంది కాబట్టి ఓవరాల్ 50,000 వరకు అయితే డ్యామేజ్ HP ఉంటుంది జాంగ్లీకి, సో నెక్స్ట్ లెవెల్ ట్యాంక్ షీల్డ్ అయితే ఇస్తాడు. ఆర్టిఫాక్ట్స్ కంప్లీట్ షీల్డ్కి షీల్డ్ ప్లస్ బర్స్ట్కి సేమ్ ఆర్టిఫాక్ట్స్ టెనాసిటీ నేను సజెస్ట్ చేసేది. ఒకవేళ మీ దగ్గర ఫెవోనియస్ ల్యాన్స్ లేకపోతే మీరు ప్రొటోటైప్ స్టార్ గ్లిటర్ ఇవ్వచ్చు, ఆర్ ఎల్స్ మీరు ఇది క్యాచ్ కూడా ఇవ్వచ్చు, ఎందుకంటే ఇది ఎలిమెంట్ బర్స్ట్ డ్యామేజ్ ఇంక్రీజ్ చేస్తుంది అట్లనే ఎనర్జీ రీఛార్జ్ ఉంది ఇందులో. బట్ మీరు ఓన్లీ సింగిల్ జాంగ్లీని యూజ్ చేస్తే టీంలో, ఓన్లీ సింగిల్ జియో క్యారెక్టర్ యూజ్ చేస్తే నేను సజెస్ట్ చేసేది ఫెవోనియస్ ల్యాన్స్, ఎందుకంటే జాంగ్లీ తనకు తన పార్టికల్స్ అయితే జనరేట్ చేసుకోలేడు. షీల్డ్ ప్లస్ బర్స్ట్ బిల్డ్ చేస్తే ఓకే షీల్డ్ ప్లస్ బర్స్ట్ బిల్డ్ చేస్తే మాత్రం ఫెవోనియస్ ల్యాన్స్ నేను సజెస్ట్ చేస్తాను. సో ఆర్టిఫాక్ట్స్కి వచ్చేసి సాన్స్ వచ్చేసి HP పర్సంటేజ్, గాబ్లెట్ వచ్చేసి ఒకవేళ షీల్డ్ ప్లస్ బర్స్ట్ అయితే జియో డ్యామేజ్ ఇవ్వండి, ఓన్లీ ఫర్ షీల్డ్ అయితే HP ఇచ్చేయండి గాబ్లెట్. అండ్ సర్క్యులేట్ వచ్చేసి షీల్డ్ ప్లస్ బర్స్ట్ అయితే క్రిట్ రేట్ ఆర్ క్రిట్ డ్యామేజ్ ఇవ్వండి, ఓన్లీ ఫర్ షీల్డ్ అయితే HP పర్సంటేజ్ ఇవ్వండి. ఓకే అండ్ టాలెంట్స్ వచ్చేసి ఓన్లీ ఫర్ షీల్డ్ అయితే ఓన్లీ ఎలిమెంటల్ స్కిల్ లెవెలప్ చేయండి, షీల్డ్ ప్లస్ బర్స్ట్ అయితే ఎలిమెంటల్ స్కిల్ ఎలిమెంటల్ బర్స్ట్ రెండు లెవెలప్ చేయండి. ఓకే సో కాన్స్టిలేషన్,
సో కాన్స్టలేషన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం ఇప్పుడు. సో C1 వచ్చేసి ఒకటేసారి 2 పిల్లర్స్ అయితే పెట్టుకొని వస్తుంది గ్రౌండ్ మీద, ఒకరెల్స్ ఎక్కడన్న 2 పిల్లర్స్ ఒకటేసారి యూజ్ చేయొచ్చు. సైమల్టేనియస్గా 2 పిల్లర్స్ అయితే ఉంటాయి ఓకే ఫీల్డ్ మీద. సెకండ్ వచ్చేసి ప్లానెట్ బిఫాల్ మీరు అంటే ఎలిమెంటల్ బజ్ యూజ్ చేసినప్పుడు నియర్ బై పార్టీ మెంబర్స్కి ఆటోమేటిక్ షీల్డ్ అయితే వస్తుంది. C3 అండ్ C5 వచ్చేసి ఎలిమెంటల్ స్కిల్ ఎలిమెంటల్ బస్ట్ 3 లెవెల్స్ అయితే ఇంక్రీజ్ చేస్తుంది ఓకే. దాని తర్వాత C4 వచ్చేసి ప్లానెట్ బిఫాల్ AOE ఏదైతే ఉంటుందో రేంజ్ అది 20% ఇంక్రీజ్ చేస్తుంది. అండ్ పెట్రిఫికేషన్ వచ్చేసి 2 సెకండ్స్ ఇంకా ఇంక్రీజ్ చేస్తుంది, అంటే టోటల్ 4.2 సెకండ్స్ వరకు అయితే పెట్రిఫికేషన్ ఉంటుంది, ఐ మీన్ పెట్రిఫై అవుతారు అని మిస్. సో అట్లా C4. C6 వచ్చేసి మీరు ఏదైతే షీల్డ్ డ్యామేజ్ తీసుకుంటుందో అది ఆటోమేటిక్ డ్యామేజ్ వచ్చేసి హెచ్పి కింది కన్వర్ట్ అవుతుంది ఓకే. లైక్ మీరు ఏదైతే డ్యామేజ్ తీసుకుంటారో C6 జాంగ్లీకి షీల్డ్ మీద, షీల్డ్ ఉన్నప్పుడు ఏదైతే డ్యామేజ్ తీసుకుంటారో మీరు జాంగ్లీకి, ఆ డ్యామేజ్ అంతా ఆ షీల్డ్ లోపల ఏ క్యారెక్టర్ ఉన్నా లైక్ జాంగ్లీ ఆర్ ఎల్స్ సమ్వన్ ఎల్స్ ఏ క్యారెక్టర్ ఉన్నా అని ఆ డ్యామేజ్ వచ్చేసి హెచ్పిలా కన్వర్ట్ అయ్యి క్యారెక్టర్ని హీల్ చేస్తుంది ఓకే. సో టీమ్స్ యాజ్ ఎ సెట్ జాంగ్లీ వచ్చేసి ఫ్లెక్సిబుల్ క్యారెక్టర్, బట్ ప్రెసెంట్ మన దగ్గర C0 జాంగ్లీ ఉంది కాబట్టి మ్యాక్సిమం షీల్డర్లానే యూజ్ చేస్తాం మనం ఏ టీంలో తీసుకున్నాను నేనైతే ఓకే. సో ప్రెసెంట్ నా కాంబినేషన్ వచ్చి యూలా బెనిట్ కాజోహా జాంగ్లీ, ఎందుకంటే జాంగ్లీ వచ్చేసి పిల్లర్ తోటి ఫిజికల్ రెసిస్టెన్స్ డిక్రీజ్ చేస్తాడు అండ్ ఎలిమెంటల్ రెసిస్టెన్స్ డిక్రీజ్ చేస్తాడు, అండ్ బెనిట్ వచ్చేసి అటాక్ బూస్ట్ చేస్తాడు అండ్ కాజుహాతో ఫ్రిల్ చేస్తాడు ఓకే. నాకు ఫీల్డ్ మీద వచ్చేసి టోటల్గా ఫిజికల్ రెసిస్టెన్స్ డిక్రీజ్ అవుతుంది కాబట్టి నేను యూలా డ్యామేజ్ ఇంకెక్కువ చేస్తుంది అపోనెంట్స్కి. అండ్ బెనిట్ కాజుహా వచ్చేసి బెనిట్ బర్స్ట్ యూజ్ చేసినాక నేను కాజుహా బర్స్ట్ యూజ్ చేస్తే ఓకే, ఆర్ ఎల్స్ బెనిట్ బర్స్ట్ యూజ్ చేసినాక కాజుహా బర్స్ట్ యూజ్ చేస్తే కంప్లీట్ పైరోతో ఇన్ఫ్యూజ్ అవుతుంది ఎనిమిస్, పైరోతో ఇన్ఫ్యూజ్ అయ్యి పైరో స్ప్రిల్ రియాక్షన్ అయితే చేస్తుంది అపోనెంట్స్ తోటి. సో అట్లనే అయితే ఈ టీమ్ని అయితే యూజ్ చేస్తున్నాను. సి మేబీ కొంచెం ఫూలిష్గా ఉండొచ్చు టీమ్ కాంబినేషన్, బట్ నేను ఎలా ఆలోచిస్తున్నా అంటే లైక్ ఇప్పటికీ నాకు కొంచెం క్యారెక్టర్స్ గురించి తెలియదు. సో నేనేమనుకుంటున్నా అంటే స్ప్రిల్ రియాక్షన్ చేసినప్పుడు డ్యామేజ్ ఏదైతే అపోనెంట్స్ మీద పడుతుందో ఆ డ్యామేజ్ నాకు లైక్ అడ్వాంటేజ్, అది అపోనెంట్స్ హెల్త్ జల్దీ డిక్రీజ్ అవుతుంటే అది నాకు అడ్వాంటేజ్ అవుతుంది స్పైరల్ అబిస్ ఎస్పెషల్లీ. అండ్ బెనిట్ బోనస్ ఇస్తాడు నాకు అటాక్ బోనస్, యూలా బర్స్ట్ ఉంటుంది బ్లాస్ట్ లైక్ ఆమె బర్స్ట్ ఇట్లా ఒక బాంబ్ లాగా ఎక్స్ప్లోడ్ అవుతుంది. అండ్ జాంగ్లీ వచ్చేసి ఫిజికల్ రెసిస్టెన్స్ ఎలిమెంటల్ రెసిస్టెన్స్ డిక్రీజ్ చేస్తాడు. సో అట్లా రెసిస్టెన్స్ డిక్రీజ్ చేస్తే డ్యామేజ్ ఇంకెక్కువ తీసుకుంటారు వాళ్ళు ఓకే, ఓవరాల్గా డ్యామేజ్ ఎక్కువ తీసుకుంటారు. నా వరకైతే నేను ఎక్స్పెరిమెంట్ చేస్తున్నా క్యారెక్టర్స్ గురించి తెలుసుకోనికి, బట్ స్టిల్ జాంగ్లీ వచ్చేసి ఫ్లెక్సిబుల్ క్యారెక్టర్, ఏ టీంలోనైనా ఫిక్స్ చేయొచ్చు జాంగ్లీని, ఎందుకంటే ఎలిమెంటల్ రెసిస్టెన్స్ డిక్రీజ్ చేస్తాడు ఫిజికల్ రెసిస్టెన్స్ డిక్రీజ్ చేస్తాడు షీల్డ్ స్ట్రాంగ్ ఉంటుంది బర్స్ట్ స్కేలింగ్ ఎక్కువ, ఇవి 4 మెయిన్ రీజన్స్ జాంగ్లీ వచ్చేసి ఏ టీంలోనైనా ఫ్లెక్సిబుల్గా ఫిక్స్ కానీ. సో దట్స్ ఫర్ టుడే గైస్. ఒకవేళ ఐ థింక్ మీకు జాంగ్లీ షార్ట్ గైడ్ అయితే అర్థమైంది అనుకుంటున్నా, ఇప్పుడు మీకు ఒక లైక్ సంథింగ్ ఐడియా వచ్చి ఉండొచ్చు ఎట్లా బిల్డ్ చేసుకుంటే బాగుంటుందని. ఒకవేళ హెల్ప్ఫుల్ అయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ సీ యూ అగైన్.